మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు పథకాల తీరుపై గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆమె మహిళల కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తుందని విమర్శించారు. మహిళా పోలీస్ స్టేషన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని మహిళా కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు శారద. ఇద్దరు అమ్మాయిలను చంపిన తర్వాత మేము వెళ్ళి అక్కడ పరామర్శించి రావడం జరిగింది. అంతేకాకుండా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు దానిపైన ఎలాంటి స్పష్టత కూడా, అసలు ప్రభుత్వము ఏదైనా చర్య చేపడుతుందా లేదా అనే దానికి సరైన స్పష్టత ఎక్కడ కూడా లేదు. మన రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి చదువుకున్నటువంటి పిల్లలు కానివ్వండి, లేదా మన రాష్ట్రంలోనే చదువుకుంటున్నటువంటి పిల్లలు కానివ్వండి, వాళ్ళందరి బాధ్యత రాష్ట్రం ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పకడ్బందీగా అమలు పరచాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనే మాటను మేము గుర్తు చేసుకుంటూ అది సరి అయిన విధంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా రాష్ట్రంలో మహిళా పోలీస్ స్టేషన్లను ఇంకా కాస్త పెంచాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది.